ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న పనితీరును మరియు కార్యాలయాల్లో ఉన్న విస్తీర్ణాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సర్వీసులను గడువులోపు పరిష్కరించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. హిందూపురంలోని రహమత్పురం సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, ఒక్క సర్వీసును కూడా పెండింగ్ లో ఉంచరాదన్నారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు అవసరమైన సమాచారాన్ని వెంటనే అందించాలని, ప్రతి ఒక్క అర్హులైన లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు లబ్ధి చేకూరాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ సేవల కోసం సచివాలయానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి సచివాలయ సేవలు ఎలా అందుతున్నాయో ఆరా తీశారు. అనంతరం సచివాలయానికి ఇప్పటి వరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, సిరికల్చర్ కార్యాలయం, ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ మరియు సచివాలయాలు తదితర కార్యాలయాలు ఆరు బయట ఉన్న ఖాళీ స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కొక్క కార్యాలయ భవనాలు, ఆరు బయట ఉన్న ఖాళీ స్థలాలు ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఒక్కొక్క కార్యాలయానికి ప్రభుత్వం ఎంత కేటాయించింది, ఎంత విస్తీర్ణంలో కార్యాలయ భవనాలు ఉన్నాయి, ఖాళీ స్థలం ఎంత ఉంది అన్న విషయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మరియు రైతు భరోసా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ నిశాంతి, తహసీల్దార్ శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. అంత కలిపి 4 ఎకరాలు 20 సెంట్లు అంతే. మొత్తం ఎంత ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం సైట్?